హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్ తెలంగాణ సిపి గెడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఈ సెకండ్ ఫేజ్లో మనం వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఎలా పెట్టాలి అండ్ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ సీట్ నచ్చకుండా వేరే ఇష్టమైన కాలేజ్లో మీకు నచ్చిన కాలేజ్లో ఇప్పుడు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉండేలా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు వెబ్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి అండ్ అలానే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా సీట్ రాని వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి సో వీ అన్ని కేటగిరీస్ వాళ్ళ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇప్పుడే సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వచ్చారు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సీట్స్ అనేటివి ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయిపోయి ఉంటాయి సో అందుకే మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్పుడు వీలైనన్ని ఎక్కువ చాయిసెస్ పెట్టాలి వెబ్ ఆప్షన్స్లో ఒక ఫోర్ టు ఫైవ్ కాలేజెసే కాకుండా మీ క్యాటగిరీని బట్టి అండ్ మన మీరు ఇక్కడ వెబ్సైట్లో వచ్చి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది కదా సో మీరు ఏ కాలేజెస్ అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒకసారి ఈ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ పైన క్లిక్ చేసి మీ కోర్స్ అండ్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ తీసుకున్నాను నేను ఎంఏ ఇంగ్లీష్ ఏ కాలేజ్ అయినా ఎంఏ ఇంగ్లీష్ నిజాం కాలేజ్ ఆర్ ఓయూ ఓయూ కాలేజ్ చూద్దాం ఎంఏ ఇంగ్లీష్ కోటి ఉమెన్స్ కాలేజ్ తీసుకొని ఇక్కడ మీరు ఇలా సర్చ్ మీ కోర్స్ అండ్ మీ కాలేజ్ని సర్చ్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికి ఏ ర్యాంక్ వరకు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎంఏ ఇంగ్లీష్కి కట్ ఆఫ్ అయింది అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఏ ఇంగ్లీష్ రెగ్ రెగ్యులర్ కోర్సులో ట్వంటీ టూ సీట్స్ ఉన్నాయి ఆ ట్వంటీ టూలో మనకి లాస్ట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ వరకు వచ్చింది ఎస్టీ ఫీమేల్ సో ఇప్పుడు మీరు మీకు ఒక ఐడియా వస్తుంది మీ ర్యాంక్ ఏంటి మీరు ఏ కాలేజెస్లో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఒకవేళ మీ ర్యాంక్ వన్ ట్వంటీ ఉంది అని అనుకోండి మీరు కోటి ఉమెన్స్ ఓయూ మెయిన్ క్యాంపస్ ఇలా ఫైవ్ టు సిక్స్ కాలేజెస్ ఇస్తే మీకు ఛాన్స్ ఉండొచ్చు రావడానికి కాకపోతే సెకండ్ ఫేజ్ కాబట్టి వీలైన ఎక్కువనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి బికాస్ ఆల్రెడీ మనకి సీట్స్ ఫిల్ అయ్యి ఉంటాయి ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో మిగిలే సీట్స్ ఏంటి అంటే ఫిల్ అవ్వని సీట్స్ అలానే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ అయ్యి వాళ్ళు రిపోర్ట్ చేయకుండా ఉంటారు కదా సీట్ కన్ఫర్మ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఆ సీట్స్ ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇంకా ఫిల్ అవని సీట్సే మీకు మిగిలి ఉన్నాయి సెకండ్ ఫేజ్లో సో మీరు ఇప్పుడే ఫ్రెష్గా మీరు ఫస్ట్ ఫస్ట్ అసలు వెబ్ ఆప్షన్సే పెట్టలేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎక్కువ కాలేజెస్ ఇవ్వండి ఒకవేళ మీ ర్యాంక్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ కాలేజెస్ కూడా ఇవ్వండి సో దట్ ఏదో ఒక కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అండ్ మీరు కాలేజెస్ ప్రిఫరెన్స్ కూడా ఎలా ఇవ్వండి అంటే ఎవరైనా సరే మీ ర్యాంక్ ఎంత ఉన్నా కూడా ఫస్ట్ అయితే మీరు క్యాంపస్ కాలేజెస్ ఇవ్వండి దాని తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి దాని తర్వాత నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వండి ఆ ప్రైవేట్ కాలేజెస్ ఎలా ఇవ్వాలని మీ డిస్టెన్స్ని బట్టి మీ డిస్టిక్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ని బట్టి మీరు ఎక్కడి వరకు అయితే కాలేజ్కి వెళ్ళగలుగుతారు ఎంత డిస్టెన్స్ వరకు అయితే మీరు వెళ్ళగలుగుతారు వేరే డిస్టిక్కి కూడా మీరు వెళ్ళగలుగుతారు అవి చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అండ్ ర్యాంక్ ఎక్కువగా ఉంటే మీ డిస్టిక్లోనే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉండి ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు నా ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది ఏ ఒక్క ప్రైవేట్ కాలేజెస్లో వచ్చినా పర్లేదు అక్క అన్నప్పుడు మీ డిస్టిక్లోనే మీకు దగ్గరలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చేయండి లాస్ట్కి ఫస్ట్లో మాత్రం మీ సబ్జెక్ట్లో మెయిన్ క్యాంపస్లో ఉంటే మెయిన్ క్యాంపస్లో ఇవ్వండి తర్వాత మీకు హైదరాబాద్లో చేయాలని ఎక్కువగా ఉంటే హైదరాబాద్లో ఉన్న అన్ని క్యాంపస్ కాలేజెస్ సబ్ క్యాంపస్ కాలేజెస్ ఇవ్వండి తర్వాత ఇంకా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ క్యాంపస్ కాలేజెస్ ఇవ్వండి తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఇలా ఇవ్వండి అండ్ ఎక్కువ ఇచ్చేలాగా చూసుకోండి ఆర్డర్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని అయినా ఇవ్వచ్చు ఎన్ని ఇచ్చినా కూడా ఇట్ భయపడకండి నేను నా ర్యాంక్ కొంచెం బాగుంది కాకపోతే నేను ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆప్షన్లో సిక్స్త్ ఆప్షన్లో ప్రైవేట్ కాలేజ్ ఇస్తాను సో పైన ఆప్షన్స్ ఏవి చూడకుండా నాకు డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజెస్ ఇస్తారేమో అని భయపడకండి అలా ఇవ్వరు మీ ర్యాంక్ని బట్టి అండ్ ఆ కాలేజెస్లో ఉన్న కట్ ఆఫ్ని బట్టే మనకి సీట్ అలౌట్ అవుతుంది కానీ మన ప్రిఫరెన్స్ మ్యాటర్స్ మీరు ఎంత పెట్టినా కూడా మీ ప్రిఫరెన్స్ మ్యాటర్ మీరు ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ పెట్టారనుకో ఆ కాలేజ్లో మీరు ర్యాంక్ని ని బట్టి చూస్తారు అక్కడ వచ్చేసి అక్కడనే ఇచ్చేస్తారు మీరు కింద క్యాంపస్ కాలేజ్ పెట్టి మీకు అక్కడ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా వేస్ట్ బికాస్ మీరు సెకండ్ ఆప్షన్ పెట్టారు ప్రై ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ సో ప్రిఫరెన్స్ అయితే కంపల్సరీ మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టండి ప్రిఫరెన్స్ మాత్రం క్యాంపస్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైనా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్ సో మీరు ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఈ కాలేజెస్ అని దాని తర్వాత దాన్ని ఒక ఆర్డర్లో పెట్టండి ఆర్డర్ అంటే ఫస్ట్ క్యాంపస్ కాలేజెస్ తర్వాత కొంచెం ఫేమస్ ఉన్న కాలేజెస్ లాస్ట్కి కొంచెం ప్రైవేట్ కాలేజెస్ ఇలా పెట్టండి సో ఇది ఎవరైతే ఇప్పుడు చెప్పిందంతా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే సెకండ్ ఫేజ్లో ఎంటర్ అయిన వాళ్ళకి ఇది చెప్పారు నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు వచ్చి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉన్నారు కానీ మీకు సీట్ అలాట్ కాలేదు సో ఇప్పుడు ఏం చేయాలి సీట్ అలాట్ కావాలి అంటే సో మీరు మేబీ ఫస్ట్ ఫేజ్లో కొన్నే మీ ర్యాంక్ ఎక్కువగా ఉంటే మీరు కొన్నే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటారు అది ఒక మిస్టేక్ అయిపోతుంది మెయిన్ మిస్టేక్ ఇదే మీరు మీకు మీకు మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ కొన్ని కాలేజెస్ పెట్టారు కాబట్టి మీకు ఆ కాలేజెస్లో ఎలిజిబుల్ అవ్వలేదు మీ ర్యాంక్ మీకు సీట్ అలౌట్ అవ్వలేదు ఇప్పుడు ఏం చేయండి అంటే సేమ్ మళ్ళీ మీరు ఈ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒక ఐడియా వస్తుంది మీకు మీకు ఎందుకు రాలేదు అని అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ థౌజండ్ ఉంది కానీ మీరు పెట్టిన కాలేజెస్లో మీరు అన్ని ప్రొవిజనల్ అలౌటెడ్ లిస్ట్ కాలేజెస్ చూసిన తర్వాత మీకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్కి అన్ని కాలేజెస్లో ఫిల్ అయిపోయాయి సో మీరు ఇంకా కింద ఆప్షన్స్ మీరు పెట్టలేదు సో వాళ్ళు మీకు ఎలా అలర్ట్ చేస్తారు అందుకే ఇప్పుడు మీరు మీకు ఫస్ట్ ఫేస్లో పెట్టినా కూడా అలర్ట్ అవ్వలేదు అంటే మీరు ఓన్లీ కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి మీ ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్ కాలేజెస్ చూస్ చేసుకోలేదు ఇప్పుడు ఏం చేయండి అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేస్లో పెట్టిన అన్ని కాలేజెస్ పెట్టండి మళ్ళీ ఎందుకంటే మీకు అవి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పెట్టి ఉంటారు కదా సో మళ్ళీ పెట్టండి కాకపోతే దాని కింద అవి పెట్టిన తర్వాత కింద నెక్స్ట్ వేరే నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా మీకు సూటబుల్ ఉన్న కాలేజెస్ మీరు ఏ కాలేజెస్లో వస్తే సరే నేను వెళ్తాను అని అనుకున్న కాలేజెస్ పెట్టండి సో ఇది ఇది ఎవరికి అంటే ఫస్ట్ ఫేస్లో పెట్టి సీట్ అలాట్ అవ్వని వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ ఫేస్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టాలి ఎందుకు పెట్టాలి అని చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేస్లో అవి ఇంట్రెస్టెడ్ అని పెట్టారు కదా ఇప్పుడు అక్కడ మీకు వెబ్ ఫస్ట్ ఫేస్లో అయితే మీకు అలాట్ అవ్వలేదు కానీ అక్కడ అలాట్ అయిన వాళ్ళందరూ హండ్రెడ్ మెంబర్స్ ఆ కాలేజ్ అలాట్ అయితే హండ్రెడ్ మెంబర్స్కి వాళ్ళు సీటు కన్ఫర్మ్ చేసుకున్నారని గ్యారెంటీ లేదు కదా ఎవరైతే సీట్ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఉన్నారనుకో మీరు అదే కాలేజెస్లో మళ్ళీ పెడితే మేబీ ఛాన్సెస్ ఉంటాయి సో అందుకు ఫస్ట్ అవి పెట్టండి దాని తర్వాత కూడా వేరే కాలేజెస్ పెట్టాలి ఎందుకంటే మేబీ మీ ర్యాంక్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ కాలేజెస్ పెడితే ఆర్డర్ మాత్రం మ్యాటర్స్ ఇక్కడ మీరు ఎన్ని పెట్టినా కూడా ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే మనకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీ ర్యాంక్ని బట్టి ర్యాంక్ ఎక్కువగా ఉంటే ఎక్కువ కాలేజెస్ ప్రిఫ పెట్టడానికి ప్రిఫర్ చేయండి ఎన్ని కాలేజెస్ పెట్టినా మీ ప్రిఫరెన్స్ని బట్టి అక్కడ మనకు సీట్ అలౌట్ చేస్తారు కాబట్టి ప్రిఫరెన్స్ మ్యాటర్స్ ఇక్కడ సో మీకు టెన్త్ ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఎన్ని కాలేజెస్ పెట్టినా నో ప్రాబ్లం కానీ లైన్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ టెన్త్ ర్యాంక్ వచ్చింది మీరు ఫైవ్ కాలేజెస్ పెట్టారు ఫైవ్ కాలేజెస్ పెడితే మనకు ఫిఫ్త్ కాలేజ్లో ఇస్తారు వాళ్ళ సీటు అలా అయ్యారు మీరు ఫస్ట్ ఎక్కడ పెట్టారు ఓయూ మెయిన్ క్యాంపస్ పెట్టారనుకోండి ఓయూ మెయిన్ క్యాంపస్కి మీ ర్యాంక్కి చెక్ చేస్తారు సీటు వేకెన్సీస్ ఉన్నాయా అంటే సీట్స్ అన్ని ఫిల్ అయిపోయా ఫిల్ అవ్వని సీట్స్లో మీకు ఇచ్చేస్తారు మీరు టెన్త్ ర్యాంక్ కాబట్టి అలా కాకుండా మీరు ఫస్ట్ ఆప్షన్ ప్రైవేట్ కాలేజెస్ ఏదైనా పెట్టారు కానీ మీది టెన్త్ ర్యాంక్ అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ పెట్టిన ఫస్ట్ కాలేజ్లోనే మీకు సీట్ వచ్చేస్తుంది అది ప్రైవేట్ కాలేజ్ సో అందుకే ప్రిఫరెన్స్ మ్యాటర్స్ ఇక్కడ సో ఇది సెకండ్ కేటగిరీ వాళ్ళు అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్లో సీట్ వచ్చింది మీకు కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు కానీ మీకు ఆ సీట్ కన్నా ఆ కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజెస్ వస్తుందేమో సెకండ్ ఫేజ్లో అని వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చూస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీకు వెబ్ ఆప్షన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ బికాజ్ ఈ సెకండ్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్లో నుంచి మీకు ఏదైనా సీట్ అలాట్ అవుతే ఆటోమేటికల్లీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది సో అది గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిజాం కాలేజ్లో వచ్చింది అనుకుందాము కానీ మీకు మీరు అనుకున్నారు నిజాం కాలేజ్ కాకుండా ఇంకా కొంచెం కోటి ఉమెన్స్లో అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంది కోటి ఉమెన్స్లో అయినా ఆర్ ఓయూ మెయిన్ క్యాంపస్లో అయినా రావాలి వస్తుంది అనుకొని మీరు సెకండ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి వచ్చారు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి మీకు అయితే నిజాం కాలేజ్ అన్నా ఉండాలి లేదా కోటి ఉమెన్స్ ఆర్ ఓయూ మెయిన్ క్యాంపస్ అన్నా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే ఓన్లీ వెబ్ ఆప్షన్స్లో నిజాం ఓయూ మెయిన్ క్యాంపస్ అండ్ కోర్టిమెన్స్ పెట్టాలి సో అప్పుడు ఏమవుతుంది వస్తే మీకు ఓయూ మెయిన్ క్యాంపస్లో అయినా కోటిన్స్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి ఇక్కడ వస్తుంది నిజాం కాలేజ్లో క్యాన్సల్ అయిపోతుంది లేకపోతే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ లేకపోతే ఉన్న నిజాం కాలేజ్ సీటే సేఫ్గా ఉంటుంది అంతే అలా పెట్టుకోండి అండ్ అలా కాకుండా మీరు మీకు ఆల్రెడీ నిజాం కాలేజెస్లో వచ్చింది కానీ మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకా వేరే ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ప్రైవేట్ కాలేజ్లో అలాట్ అయ్యి నిజాం కాలేజ్లో క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో ఇప్పుడు మీరు ఆ సీట్ కన్నా బెటర్ కాలేజ్ ఏది రావాలి అనుకుంటున్నారో ఆ అదే ఆ పర్టికులర్ కాలేజ్ ఒక్కటి మాత్రమే వెబ్ ఆప్షన్స్లో సెకండ్ ఫేజ్లో ఇవ్వడానికి చూడండి అంటే ఉన్న కాలేజ్ కాకుండా ఇంకా కొంచెం బెటర్ కాలేజ్ అయితే అక్కడికి వెళ్తాను అక్కడ రాకపోతే ఇదే ఉంటాను ఈ కాలేజ్లోనే ఉంటాను అని అనుకునే వాళ్ళు ఓన్లీ ఆ కాలేజ్ మాత్రమే పెట్టండి ఇది కాకుండా వేరే ఏదైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ అవే పెట్టండి ఇంకా ఎక్స్ట్రాగా మాత్రం చూస్ చేసుకోకండి వీళ్ళు సో ఇది వెబ్ ఆప్షన్స్ యొక్క క్లారిటీ ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి సెవెంటీన్త్ వరకు మనకి ఛాన్స్ ఉంది మెల్లిగా ఫస్ట్ ఒకసారి మీకు ఏ కాలేజెస్ కావాలి అనుకుంటున్నారు అవన్నీ ఒకసారి మీరు లిస్ట్ డౌన్ చేసుకొని డైరెక్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టకండి ఫస్ట్ ఒకసారి కాలేజ్ లిస్ట్ తీసుకొని కాలేజెస్ యొక్క కాలేజ్ లిస్ట్ క్లియర్గా చూసిన తర్వాత మీ కోర్స్లో ఎక్కడెక్కడ ఏ కాలేజెస్లో మీ కోర్స్ అవైలబుల్గా ఉంది అవన్నీ ఒకసారి మీరు లిస్ట్ చేసుకొని మీ ప్రిఫరెన్స్ మీరే ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా మీరే పెట్టుకొని దాని తర్వాత నెట్ షాప్కి వెళ్ళి వాళ్ళకి పెట్టమని ఇవ్వండి కొందరు చాలా నాకు నాకు పర్సనల్గా మన సబ్స్క్రైబర్స్ చెప్పింది ఏంటంటే అక్కడ నేను ఇలానే పెట్టాను కానీ నెట్ నెట్ షాప్ అయినా లాస్ట్కి ఆర్డర్ చేంజ్ చేసిండు అని అట్లా కాకుండా మీరే ఆర్డర్ కూడా మీరే చెప్పండి వాళ్ళకి ఫస్ట్ ఇది ఉండాలి సెకండ్ ఇది పెట్టండి థర్డ్ ప్రిఫరెన్స్ ఇది పెట్టండి అని వాళ్ళకి క్లియర్గా చెప్పండి సో ఇది వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్